జై జ్యోతిబ. జై భీమ్. నా పేరు బీబీఎన్ సత్యనారాయణ. నేను ప్రధాన కార్యదర్శిగా రైల్వే ఓబీసీ ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తూ ఉన్నాను. ఇప్పటివరకు మిత్రులందరూ కూడా జనరల్గా సమాజంలో ఉన్నటువంటి బీసీల యొక్క పరిస్థితులు, వాళ్ళకి ఎటువంటి అవకాశాలు ఇవ్వాలనేటువంటి విషయం మీద మాట్లాడడం జరిగింది. అయితే ఒక బీసీ ఉద్యోగ సంఘాల యొక్క ప్రతినిధిగా భారత ప్రభుత్వం అనేక రకాలైనటువంటి అవకాశాలు కల్పిస్తామని చెప్తున్న మాటకు మాత్రం చిన్న చిన్న విషయాల పట్ల కూడా, కనీసం లైజన్ ఆఫీసర్స్ని ఏర్పాటు చేసే విషయంలో కూడా, లైజన్ ఆఫీసర్స్ని ఏర్పాటు చేస్తామనే విషయంలో కూడా సరిగ్గా లేరు. అదే కాకుండా లైజన్ ఆఫీసర్ని ఏర్పాటు చేయడానికి బీసీ అధికారులు దొరకనటువంటి పరిస్థితి ఈ దేశంలో ఉంది. అంటే రిజర్వేషన్స్, ప్రమోషన్స్లో రిజర్వేషన్స్ ఎప్పుడైతే ఇచ్చారో అప్పుడైనా కొంతమంది అధికారులు అవైలబిలిటీ వచ్చేటువంటి పరిస్థితి ఉంది. కానీ లైజన్ ఆఫీసర్స్ని కూడా ఏర్పాటు చేసుకోలేని స్థితిలో ఈ ప్రభుత్వం ఉంది. కానీ పెద్ద పెద్ద మాటలు చెప్పి మేము అది చేస్తాం ఇది చేస్తామని మాటలు మాట్లాడుతున్నారు తప్ప, వాస్తవానికి బీసీల యొక్క సమస్యలను పరిష్కరించే స్థితిలో ఏ దేశంలో ఈ ప్రభుత్వాలు పనిచేయట్లేదని మాట స్పష్టం. అయితే మనం ఎంతసేపు కూడా చిన్న చిన్న విషయాల పట్ల, ఇంకో విషయాల పట్ల మనం బీసీ సంఘాలు ఏదో ఒక పురుష సంఘం కానీ ఇంకో సంఘం కానీ మాట్లాడుతున్నాం తప్ప, స్థూలంగా ఉన్నటువంటి సమస్యల్ని అర్థం చేసుకొని స్థూలంగా వీటన్నిటికీ మూల కారణమైనటువంటి విషయాల పట్ల విద్యపరంగా కానీ ఆరోగ్యపరంగా కానీ అటువంటి విషయాలని మనం ఏదైతే దూరం ఉన్నామో అటువంటి ఒక స్థూలమైనటువంటి ఒక ప్రణాళికతో మనం గిని వాళ్ళది ఎన్సీపీసీ ముందుకు కానీ గవర్నమెంట్ ముందుకు వెళ్ళినప్పుడు మాత్రమే మన యొక్క సమస్యలు పరిష్కారం అవుతాయి. ఆ విషయాన్ని మనం ఎన్సీపీసీకి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఎన్సీపీసీ ఆ దృష్టిలోనే పనిచేయాలి. ఎన్సీపీసీ కేవలం ఒక పొలిటికల్ అఫిలియేటెడ్ ఆర్గనైజేషన్గా మాత్రమే కాకుండా కేవలం మన యొక్క సమస్యలు పరిష్కరించే విధంగా మాత్రమే ఎన్సీపీసీ పనిచేయాలి. ఎందుకంటే రైల్వేస్లో ఒక లైజన్ ఆఫీసర్, రైల్వే బోర్డులో ఒక పెద్ద పోస్టులో ఉన్నటువంటి రైల్వే బోర్డులో ఆఫీసర్ని చెప్పబెట్టకుండా ట్రాన్స్ఫర్ చేస్తే కూడా, ఒక బీసీ లైజన్ ఆఫీసర్ని ట్రాన్స్ఫర్ చేస్తే కూడా అతను నేను చెప్పుకుంటే ఎవడు చెప్పుకుంటూ చెప్పు అనే పరిస్థితి ఈరోజు రైల్వేస్లో బయట ఉందంటే, ఒక అత్యధిక స్థాయిలో అధికారికి ఆ పరిస్థితి ఉన్నప్పుడు గ్రౌండ్ రియాలిటీస్ కింద స్థాయిలో ఉన్నటువంటి పరిస్థితులు చాలా దారుణమైనటువంటి పరిస్థితులు.